This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. ఈ రోజు మనము జనవరి 20th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ని మీకు ఈనాడు, సాక్షి, అదేవిధంగా హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో అదేవిధంగా ఏపీపీఎస్సీ పిఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ ని మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు రెగ్యులర్ గా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా సివిల్ సర్వీస్ తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రత్యేకంగా హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కరెంట్ అఫైర్స్ ని తీసుకుని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు దానికి సంబంధించి ఏ సబ్జెక్ట్కి సంబంధించిన అంశాలు ఆ అంశానికి సంబంధించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీరు రిఫర్ చేసుకోవాలి. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంతరి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రయోజనం చేకూరాలన్న ఒక మంచి ఉద్దేశంతో రెగ్యులర్గా మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మనకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం, మనకు రోజు ఈ వీడియోస్ మీరు యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చును. అదేవిధంగా సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ సంబంధించింది కానీ పిఎస్పిఎస్సికి సంబంధించింది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న కోణంలో అనేక రకమైన వీడియోస్ని ఆయా సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్తో మీకు ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ ఖేలో ఇండియా స్పోర్ట్స్ స్కూల్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్ విచ్ సిటీ? షిల్లాంగ్, ఇంపాల్, గుహవతి, గ్యాంగ్టక్. ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సిరువాణి హిల్స్ విచ్ హాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ బటర్ఫ్లై సూపర్ హాట్స్పాట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇది బటర్ఫ్లై సూపర్ హాట్స్పాట్ అని ఈ సిరువాణి హిల్స్ అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ టు అడాప్ట్ 100 అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అక్రాస్ ద కంట్రీ టు ప్రమోట్ ద స్టెమ్ ఎడ్యుకేషన్? డిఆర్డిఓ, ఇస్రో, భారత్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇండియా టు సప్లై ద COVID-19 వ్యాక్సిన్స్ టు 6 కీ పార్ట్నర్ నేషన్స్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన భారతదేశము వివిధ దేశాలకి COVID-19 వ్యాక్సిన్స్ని సరఫరా చేస్తుంది. ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ ట్యూస్డే అనౌన్స్డ్ దట్ ఇండియా విల్ బీ సప్లయింగ్ ద COVID-19 వ్యాక్సిన్స్ టు ఇట్స్ నైబరింగ్ అండ్ కీ పార్ట్నర్ కంట్రీస్ ఫ్రమ్ January 20. సో మనకు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనం చదువుకుంటాము. అందులో భాగంగానే ఈ నైబర్హుడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ నైబర్హుడ్ కంట్రీస్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. భూటాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ అండ్ సీషెల్స్ విల్ బి ది ఫస్ట్ రిసిపియెంట్స్ కంట్రీస్ టు గెట్ ద వ్యాక్సిన్స్ ఇన్ ద ఫేస్డ్ మేనర్ కీపింగ్ ఇన్ విత్ ద డొమెస్టిక్ రిక్వైర్మెంట్. సో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలకు ఫస్ట్ ఫేజ్లో ఈ వ్యాక్సిన్స్ని అందజేయడం అనేది జరుగుతుంది. ఇండియా ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ రిక్వైర్డ్ రెగ్యులేటరీ క్లియరెన్స్ ఫ్రమ్ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అండ్ మారిషస్. ఈ మూడు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అండ్ మారిషస్ ఏవైతే ఉన్నాయో ఈ మారిషస్ నుంచి ఇంకా రెగ్యులేటరీ క్లియరెన్స్ రాలేదు. ఈ రెగ్యులేటరీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ దేశాలకు కూడా COVID-19 వ్యాక్సిన్స్ని సరఫరా చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది.
ఈ మ్యాప్ ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక అని ఇక్కడ కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ భూటాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ అండ్ సీషెల్స్కు ఫస్ట్ ప్లేస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే జిఐట్ ఆఫ్ షార్ట్ ఫర్ ఇండియాస్ కాస్ట్లీయట్ మష్రూమ్. సో మన భారతదేశంలో అత్యంత ఖరీదైన మష్రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మష్రూమ్స్కి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వాలని కోరడం అనేది జరుగుతుంది. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ హ్యాస్ బీన్ షార్ట్ ఫర్ ద కాస్ట్లియస్ట్ మష్రూమ్స్ ఇన్ ద వరల్డ్ దట్ గ్రోస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్స్ దోదా డిస్ట్రిక్ట్. ఇది ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే వీటిని జమ్మూ అండ్ కాశ్మీర్లో వీటిని పండించడం అనేది జరుగుతుంది. దోదా అనే డిస్టిక్లో ఈ అత్యంత ఖరీదైన మష్రూమ్స్ని పండించడం అనేది జరుగుతుంది. వీటిని లోకల్గా ఏమని పిలుస్తారంటే గుచ్చి అని పిలుస్తారు. ఆర్ మోరెల్ అని వీటిని లోకల్గా పిలవడం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి దాదాపుగా 1 కేజీకి 20,000 రూపాయల వరకు ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత కాస్ట్లీయెస్ట్ మష్రూమ్గా పరిగణించడం అనేది జరుగుతుంది. సో వీటిని అక్కడ లోకల్గా ఉన్న ఫారెస్ట్లో వీటిని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ఉన్న ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో ఆ ట్రైబల్స్ నుంచి వీటిని సేకరించడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుంచుకోవాల్సింది ఈ మష్రూమ్కి సంబంధించిన వివిధ నేమ్స్ని గుర్తుంచుకోండి. దీన్ని ఎక్కువగా ఎక్కడ పండిస్తారనే అంశం మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక చూసుకుంటే సెంటర్ నామినేట్స్ 28 నాన్ అఫీషియల్ మెంబర్స్ టు స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్. ఈ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 28 నాన్ అఫీషియల్ మెంబర్స్ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం అనేది జరిగింది. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ 28 నాన్ అఫీషియల్ మెంబర్స్గా ఉన్నారు. అందులో బైజూస్, అర్బన్ కంపెనీస్, స్నాప్డీల్, ఓలా క్యాబ్స్ వంటి చైర్మన్స్ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉన్నారు. ఈ 28 మెంబర్స్లో ఈ నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి అడ్వైజ్ చేయడానికి ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈ నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ మనకు అనౌన్స్ చేశారు నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్. ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే దీనికి చైర్మన్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇతను చైర్మన్గా ఉండడం అనేది జరుగుతుంది. ద కౌన్సిల్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ది నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. వీటిని నామినేట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. వీరిని నామినేట్ చేయడం అనేది ఫ్రమ్ వేరియస్ కేటగిరీస్, వివిధ రకాల కేటగిరీస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఈ 28 నాన్ అఫీషియల్ మెంబర్స్ని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి సక్సెస్ఫుల్గా స్టార్టప్ కంపెనీస్ని నడిపిస్తున్న అధినేతలు ఎవరైతే ఉన్నారో వాటిని ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్లో భాగంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అయితే వీరి యొక్క పదవీ కాలం కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 2 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే మధ్యప్రదేశ్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు గివ్ పవర్ సబ్సిడీ టు ఫార్మర్స్ ఫర్ ద డీబీటీ. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులకు ఎలక్ట్రికల్ సబ్సిడీ ఏదైతే ఉందో దానిని ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా మనకు వార్తల్లో నిలిచింది. అది కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతులకు సబ్సిడీని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ రాష్ట్రం పేరు గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు గివ్ ద ఎలక్ట్రిసిటీ సబ్సిడీ టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ద స్టేట్ హ్యాస్ స్టేటెడ్ దట్ స్టార్టెడ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ టు ది ఫార్మర్స్ ఇన్ 1 డిస్ట్రిక్ట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డిసెంబర్ 2020. డిసెంబర్ 2020 నుంచి ఈ స్కీమ్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిసారిగా దీనిని విదిశా డిస్టిక్లో అమలు చేయడం అనేది జరిగింది.
దీన్ని అమలు చేసేది మధ్యప్రదేశ్ మధ్య క్షేత్ర విద్యుత్ వితరణ్ కోఆపరేట్ లిమిటెడ్. అయితే ఇక్కడ మనకు ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది ఎగ్జామినేషన్ బ్యాంక్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే సుప్రీం కోర్టు ప్యానెల్ లేస్ అవుట్ రోడ్ మ్యాప్ అండ్ ఫార్మర్స్ ఇష్యూ అనే ఒక అంశం ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు ఈ ఫార్మర్స్ విషయంలో గతంలో స్పందించడం అనేది జరిగింది. ప్రస్తుతం రైతుల ఆందోళనలు అనేవి ఏమాత్రము తగ్గలేదు. అదేవిధంగా రైతుల యొక్క ఆందోళనలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ ఆన్ ఫార్మర్స్ ఇష్యూస్ హ్యాస్ డిసైడెడ్ టు మీట్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డ్స్ అలాంగ్ విత్ ద ఫార్మ్ యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ టు సీక్ దేర్ వ్యూస్ ఇన్ ద ఫార్మ్ రెగ్యులేటింగ్ ఫార్మ్ రిఫార్మ్స్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవసాయ చట్టాలకి సంబంధించి సుప్రీంకోర్టు చే నియమించబడిన ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలని అదేవిధంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డ్స్ను మరియు ఫార్మ్ యూనియన్ రైతు సంఘాలను మరియు కోఆపరేటివ్ సంఘాలను కూడా మీట్ అయ్యి ఈ చట్టాల గురించి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా వారి యొక్క అభిప్రాయాలు కూడా సేకరించే అవకాశం అనేది ఉంటుంది ఈ సుప్రీంకోర్టు చే అపాయింట్ చేయబడిన ఈ కమిటీ. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు చే అపాయింట్ చేయబడిన కమిటీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సో ఈ వ్యవసాయ చట్టాలపై ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ప్రతిష్టంభన ఏదైతే ఉందో దీనిని తొలగించేందుకు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కమిటీ సమావేశం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. వీరు ఇతర భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చించేందుకు సుముఖంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులను ఒప్పించడమే అసలైన సవాలు అని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక అంశం గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు నియమించబడిన ఈ కమిటీలో ఉన్న మొత్తం 4 సభ్యులలో ఒక సభ్యుడు వైదొలగడం జరిగింది. ఈ కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మన్ ఈ పేరు గుర్తుంచుకోండి. భూపీందర్ సింగ్ మన్ ఇతను ఈ సుప్రీంకోర్టు చే ఏర్పాటు చేయబడిన కమిటీ నుంచి తప్పుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ఈ కీలకమైన నిర్ణయాలు ఇక్కడ తీసుకోవడం మనం గమనించాల్సిన అంశం ఇది. కమిటీలో ఉన్న సభ్యులు కనుక చూసుకుంటే అనిల్ గన్వట్, అశోక్ గులాటి, అదేవిధంగా ప్రమోద్ కుమార్ జోషి ఈ ముగ్గురు కమిటీలో ఉన్న మిగతా సభ్యులు. ఈ పేర్లు కూడా గుర్తుంచుకొని మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక చూసుకుంటే నోటీస్ టు హర్యానా గవర్నమెంట్ ఓవర్ ద పంచాయతీ రాజ్ యాక్ట్. పంచాయతీ రాజ్ చట్టానికి సంబంధించి హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హర్యానా హైకోర్టు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. పంచాయతీ రాజ్ చట్టానికి సంబంధించి సాధారణంగా మనం పాలిటీలో భాగంగా 73rd మరియు 74th అమెండ్మెంట్స్ గురించి చదువుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా దాని ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించి పంచాయతీ రాజ్ ఎలక్షన్స్కి సంబంధించిన రిజర్వేషన్స్కి సంబంధించి మనకు ఈ 73rd మరియు 74th అమెండ్మెంట్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలనకు అనుగుణంగా ఈ పంచాయతీ రాజ్ చట్టంలో రిజర్వేషన్స్కి సంబంధించి కూడా అమలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఈ హర్యానా గవర్నమెంట్ తీసుకున్న ఈ పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న కొన్ని కీలకమైన సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణలకు సంబంధించి
ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి కోర్టు హర్యానా ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తించవలసింది, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ ఇష్యూడ్ ఏ నోటీస్ టు ది హర్యానా గవర్నమెంట్ ఓవర్ ద సర్టెన్ అమెండ్మెంట్స్ ఆన్ రిజర్వేషన్ సిస్టమ్. రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని సవరణలు తీసుకురావడం అనేది జరిగింది. హర్యానా పంచాయతీరాజ్ అమెండ్మెంట్ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020లో భాగంగా అయితే ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్స్ మీద వీరు పిటిషన్ వేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇందులో మనకు ఈ సెక్షన్స్ మనకు ఎగ్జామినేషన్ ప్లాన్ చెప్పడం అంత ఇంపార్టెంట్ కాదు. కేవలం మనకు రాష్ట్రం పేరు గుర్తుంచుకోండి. ఈ సెక్షన్స్ 959, 120లో కొన్ని సవరణలు తీసుకురావడం అనేది జరిగింది రిజర్వేషన్స్కి సంబంధించి. గ్రామ పంచాయత్, అదేవిధంగా పంచాయత్ సమితి మరియు జిల్లా పరిషత్లో ఉన్న రిజర్వేషన్స్కి సంబంధించి అయితే ఇక్కడ పిటిషన్స్ యొక్క వాదన ఏమిటంటే, ఇక్కడ ఈ రిజర్వేషన్స్లో ఉన్న ఈ పంచాయతీలో ఉన్న వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వార్డ్స్లో ఆడ్ ఈవెన్ ప్రాతిపదికన, అంటే సరి సంఖ్య మరియు బేసి సంఖ్య ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ని కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ సవరించిన సవరణ ప్రకారము సర్పంచ్, అదేవిధంగా మెంబర్స్ అండ్ చైర్మన్ పోస్టులకి సంబంధించి ఈవెన్ నెంబర్ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వార్డ్స్ని ఉమెన్స్కి కేటాయించడం అనేది జరిగింది, రిజర్వ్డ్ ఫర్ ద ఉమెన్ ఇన్ బోత్ ఫాలింగ్ ఇన్ బోత్ కేటగిరీస్ రిజర్వ్డ్ అండ్ జనరల్ ఇన్ సో ఫార్ ద ఆడ్ నెంబర్డ్ వార్డ్స్ కన్సర్న్ ద యాక్ట్ ప్రొవైడ్స్ పర్సన్స్ అదర్ దెన్ ద ఉమెన్ అని ఇక్కడ ఆడ్ నెంబర్ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వార్డ్స్కి సంబంధించి పర్సన్స్ అదర్ దెన్ ఉమెన్ అనే ఒక కండిషన్స్ని ఈ చట్టంలో పేర్కొన్నామని జరిగింది. అయితే ఇక్కడ పర్సన్స్ అదర్ దెన్ ఉమెన్ అనేది క్లియర్గా నాట్ డిఫైన్డ్ అని ప్రస్తుతం వీరు తమ యొక్క వాదనలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఈ చట్టంలో పర్సన్స్ అదర్ దెన్ ద ఉమెన్ నాట్ బీన్ డిఫైన్డ్ అండర్ ద అమెండ్మెంట్ అండ్ వుడ్ లాజికల్లీ ఇంక్లూడ్ మేల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ అండ్ ఎక్స్క్లూడ్ ఉమెన్, అంటే ఇక్కడ ఉమెన్స్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అంటే ఇది మనకు మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 15ని వయలేట్ చేసినట్లుగా మనం పరిగణించవచ్చును. ఇక్కడ మీకు క్వాలిటీలో ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 15 గురించి చదువుకుంటారు కాబట్టి వీటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, నేతాజీ బర్త్ యానివర్సరీ టు బి సెలబ్రేటెడ్ యాజ్ పరాక్రమ్ దివాస్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద యూనియన్ కల్చరల్ మినిస్ట్రీ, ఇది గుర్తుంచుకోండి, యూనియన్ కల్చరల్ మినిస్ట్రీ అండర్లైన్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. అనౌన్స్ దట్ January 23rd బర్త్ యానివర్సరీ ఆఫ్ ద సుభాష్ చంద్రబోస్ వుడ్ బి సెలబ్రేటెడ్ యాజ్ పరాక్రమ్ దివాస్ డే ఆఫ్ కరేజ్ అని అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకు హిస్టరీలో భాగంగా కూడా కొంత బ్యాక్గ్రౌండ్ కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించి. అయితే January 23rd ఇతని యొక్క బర్త్ యానివర్సరీ ఉంది. ఈ బర్త్ యానివర్సరీని పరాక్రమ్ దివాస్గా మార్చడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ డేట్ గుర్తుంచుకోండి, January 23rd. The ministry said the government had decided to celebrate the 125th birth anniversary year starting from January 23rd, 2021 in befitting manner at a national and international level. అయితే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వీరు తమ యొక్క ప్రధానమైన డిమాండ్ను కూడా వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశ్ ప్రేమ్ దివస్గా పరిగణించాలని కూడా వారు తమ యొక్క డిమాండ్ను తెలపడం జరిగింది. నెక్స్ట్, ఇండియా లాసెస్ ఎ క్రుసేడర్ హూ రెవల్యూషనైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనము
ప్రిలిమ్స్ ఓరియంటేషన్ లో భాగంగా చదువుకుంటాం. ఇంపార్టెంట్ పర్సన్స్ లో భాగంగా ఈ టాపిక్ మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ చైర్పర్సన్ డాక్టర్ శాంత చనిపోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇది చెన్నైలో ఉంటుంది, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్. దీనికి చైర్పర్సన్ ఏమి, ఇతను నిరుపేద క్యాన్సర్ రోగుల చికిత్సకు తన యొక్క జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ వైద్యురాలు. ఈమె పేరు వి శాంత. సో ఈమె నిన్న మరణించడం అనేది జరిగింది. నోబెల్ గ్రహీతలు సర్ సివి రామన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన ఈమె 1927లో చెన్నైలో జన్మించడం జరిగింది. 1949లో మద్రాస్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత గైనకాలజీ మరియు అబ్స్టెట్రిక్స్లో ఎండి పూర్తి చేశారు. అనంతరం ఆమె ఒక ట్రస్ట్లో పనిచేయడం అనేది జరిగింది. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఆ ట్రస్ట్ పేరు వచ్చేసి అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఈమె ఈ అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు కేవలం అందులో 12 పడకల ఆసుపత్రి మాత్రమే అది. ఆ తర్వాత అది క్రమక్రమంగా ఎదిగి జాతీయ అంతర్జాతీయ స్థాయికి చేరింది. దాదాపుగా 20 సంవత్సరాల పాటు ఈమె ఈ అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్పర్సన్గా కూడా కొనసాగడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. క్యాన్సర్పై ఆమె అనేక రకమైన పరిశోధనలు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెని పురస్కరించడం జరిగింది. సో 1986లో పద్మశ్రీ వచ్చింది. ఈ అవార్డ్స్ గుర్తుంచుకొని 1986లో పద్మశ్రీ, 2005వ సంవత్సరంలో రామన్ మెగసెసే అవార్డు, 2006వ సంవత్సరంలో పద్మభూషణ్, 2016వ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డులు ఈమెకు ఇవ్వడం అనేది జరిగింది. 2005వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అవ్వడం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. 2005వ సంవత్సరం వరకు ఈమె ప్రపంచ ఆరోగ్య సంస్థకు క్యాన్సర్పై సలహా కమిటీకి సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంశాలు, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అంశం మనకు చూసుకుంటే పోచంపల్లిలో ఐఐహెచ్టి అనే ఒక అంశం మనకు ఇవ్వడం జరిగింది. దేశంలో చేనేత విద్య ఏదైతే ఉందో దీన్ని ఒక నైపుణ్య విద్యగా పెంపొందించాలన్న ఒక ఉద్దేశంతో అత్యుత్తమ చేనేత నైపుణ్య విద్యా సంస్థగా పేరు పొందిన భారతీయ చేనేత సాంకేతిక సంస్థ, దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని అంటారు. దీన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తుంది. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భూదాన్ పోచంపల్లిలో దీన్ని నెలకొల్పనున్నారు. పేరు గుర్తుంచుకోండి, భూదాన్ పోచంపల్లి. ప్రస్తుతం మనకు దేశంలో ఈ ఐఏహెచ్టీలు దాదాపుగా 10 వరకు ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని తెలంగాణలో కూడా ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ప్లేస్ గుర్తుంచుకోండి, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని మనకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశము విశ్రాంత ఐఏఎస్ నరేంద్ర లూథర్ కన్నమూత. ఇతను హైదరాబాద్ని ఎంతగానో ప్రేమించడం జరిగింది. హైదరాబాద్ మీద అనేక రకమైన బుక్స్ని కూడా ఇతను రచించడం జరిగింది. ప్రస్తుతం ఇతను రీసెంట్ నిన్ననే మరణించడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే మనకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. నరేంద్ర లూథర్ జన్మస్థలం వచ్చేసి పాకిస్తాన్లో ఉన్న లాహోర్. ఇతను దేశ విభజన అనంతరము భారత్కి రావడం అనేది జరిగింది. 1954లో ఐఏఎస్గా ఎంపికైన తర్వాత 1955లో ఇతను కర్నూలులో బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో ఇతను కొనసాగడం మనం గమనించాల్సిన అంశము. 1958లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్గా హైదరాబాద్కు రావడం అనేది జరిగింది. 1996లో ఇతను సొసైటీ టు సేవ్ రాక్స్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించడం జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోండి, సొసైటీ టు సేవ్ రాక్స్. ఇతను ముఖ్యంగా హైదరాబాద్ చరిత్ర మీద అనేక రకమైన పరిశోధనలు చేయడం జరిగింది. హైదరాబాద్ చరిత్రను వెలికి తీసి ఇతను అనేక పుస్తకాలను కూడా రచించడం
జరిగింది. ఆ పుస్తకాల పేర్లు గుర్తుంచుకొని అదేవిధంగా మరొక అంశం వచ్చేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు తొలి ప్రత్యేక అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ఇతను రచించిన పుస్తకం వచ్చేసి హైదరాబాద్ జీవిత చరిత్ర. నరేంద్ర లూథర్ రచించిన పుస్తకం ఇది, హైదరాబాద్ జీవిత చరిత్ర. ఈ బుక్ పేరు కూడా గుర్తుంచుకోండి. ఇతను ఈ దక్కన్ పీఠభూమి ఏదైతే ఉందో, దక్కన్ పీఠభూమి అంటే ఇతనికి చాలా ఇష్టం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాక్స్కి సంబంధించి, అవి చాలా పురాతన కాలానికి సంబంధించిన రాక్స్ అని కూడా ఇతను తన యొక్క బుక్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. హైదరాబాద్ మీద రాసిన ఈ పుస్తకం హైదరాబాద్ జీవిత చరిత్ర, ఇది గుర్తుంచుకోండి. దానికి సంబంధించి ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్న ఈ బండరాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడడానికి సొసైటీ టు సేవ్ రాక్స్ అనే ఒక సంస్థను నెలకొల్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కలిసికట్టుగా పురోగమిద్దామని కేంద్ర పథకాలు సద్వినియోగం కావాలి. ప్రభుత్వ పట్టణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయి సంఘానికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం అనేది జరిగింది. పట్టణాల అభివృద్ధి, అదేవిధంగా ఈ పట్టణాల పరిసర ప్రాంతాలలో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ పట్టణ అభివృద్ధి పార్లమెంటరీ స్థాయి సంఘం అన్ని రాష్ట్రాలకు ఇక్కడ సూచించడం అనేది మనం గమనించాల్సిన అంశము. కేంద్ర సర్కారు రాష్ట్రాలతో కలిసి అమలు చేస్తున్న ఈ స్మార్ట్ సిటీ, అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర తోడ్పాటు అనే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆ పథకాల పనితీరు ఏ విధంగా ఉందని ఒక సమీక్షను నిర్వహించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్. గుజరాత్లో డ్రాగన్ పేరు ఇక కమలం. దీన్ని మనము డ్రాగన్ ఫ్రూట్ అని పిలవడం జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ని సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో పండించడం జరుగుతుంది. అయితే ఈ డ్రాగన్ అనేది చైనాకు సంబంధించిన పేరు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆదరణ పొందుతున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఈ ఫ్రూట్ యొక్క పేరును గుజరాత్లో మార్చడం జరిగింది. దీనికి కమలం అని నామకరణం చేశారు. డ్రాగన్ ఫ్రూట్కి కమలం అనే నామకరణం చేశారు గుజరాత్ రాష్ట్రంలో. దీనిని ఎక్కువగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్లో పండించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ప్రకృతి సేద్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బేష్ అనే ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు చాలా బాగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి ఇక్కడ పేర్కొనడం జరిగింది. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి నుంచి కూడా అనేక దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకుంటున్నాయని ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి దీనికి సంబంధించి కూడా తన యొక్క సహకారాన్ని కూడా అందించే అవకాశం అనేది ఉంటుంది. ఇతను ఇక్కడ ప్రకృతి సేద్యానికి సంబంధించి అనేక గ్రామాల్లో పర్యటించడం జరిగింది. విజయనగరం జిల్లాలోని అనేక గ్రామాలలో ఇతను ఈ ప్రకృతి సేద్యం గురించి తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న గ్రామాల రైతులను సందర్శించి గ్రామాల రైతుల యొక్క పనితీరును కూడా అతను ప్రత్యేకంగా గమనించడం ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ ఇక నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. అడాప్ట్ హెరిటేజ్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ద టూరిజం ఇన్ అసోసియేషన్ విత్ విచ్ మినిస్ట్రీ? దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ది కల్చర్. ఇక సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ సహాయక్ ఎన్జిన్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ?
ఇది ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్. ఇది దీన్ని డిఆర్డిఓ డెవలప్ చేయడం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా థర్డ్ క్వశ్చన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈజ్ మేనేజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? దీనికి కరెక్ట్ సమాధానము పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది, నేషనల్ పెన్షన్ సిస్టమ్ని. ఇది నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సికి సంబంధించి సివిల్ సర్వీస్ జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బ్యాచ్గా ఉంటుంది. ఇందులో మనకు జనరల్ స్టడీస్కి సంబంధించి ఫిలిమ్స్లో ఉన్న 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, మీకు కోచింగ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో సిశాట్కి ప్రత్యేకంగా క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా ఎస్ఏకి సంబంధించి ఎస్ఏలో స్కోర్స్ చేసే మంచి స్కోర్ సాధించే విధంగా ప్రత్యేకంగా సెషన్స్ను కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, టెలిగ్రిఫీ మనకు ఆప్షనల్స్గా ఉన్నాయి. ఇక టెస్ట్ సిరీస్ 2021 కూడా ఉంటుంది. ఫిలిమ్స్ మరియు మెయిన్స్కి టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక పూర్తి సమాచారం కోసం మీరు 8448449709 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం బోత్ లాంగ్వేజెస్కి కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ని ఇవ్వడం జరుగుతుంది. కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దీనికి సంబంధించి ప్రస్తుతం అడ్మిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. 8448449709 అనే నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం అనేది లభిస్తుంది. ఇక ఆన్లైన్ కోచింగ్ మరియు మెటీరియల్కి సంబంధించి మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు education.akasiaes.com అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు రెగ్యులర్గా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు నోటిఫికేషన్స్ రావడానికి ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.